అన్న మళ్ళీ కలుస్తాను అన్న మళ్ళీ కలుస్తాను అన్న దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి అమ్మ కూర్చోండి ప్లీజ్ సంక్షేమము పేదరికం నుంచి మనల్ని బయటపడేస్తే స్వయం సమృద్ధి ఆత్మగౌరవంతో మన కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తుంది కానీ ఈరోజు తెలంగాణలో ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకోగలుగుతున్నారు ఎంతమంది ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు ఇదే ప్రశ్న కేసీఆర్ గారిని అడిగితే ఏం చెప్తాడో తెలుసా కేసీఆర్ గారు అంటారు ఇట్లా అబద్ధాలు చెప్పనీకి ఆడ ఈడ ఒక్కొక్కడు మోపయిండు జర బయటికి పోయి చూస్తే తెలుస్తుంది ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడిండ్రు అని రేషన్ షాపులు బయట లైన్లలో నిలబడతలేరా కరోనా వైద్యం కోసం హాస్పిటళ్ళ బయట నిలబడతలేరా రైతు కేంద్రాలలో వాళ్ళ పంట కొనుక్కోమని నిలబడతలేరా విత్తనాల కోసం లైన్లలో నిలబడతలేరా ఎరువుల కోసం లైన్లలో నిలబడతలేరా ఉద్యోగాల కోసం రోడ్ల మీద నిలబడతలేరా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎమ్మెల్యేల ఇంటి ముందర నిలబడతలేరా మరి ఇంతమంది ఇంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతుంటే ఇంకేం కావాలి అంటాడు కేసీఆర్ గారు అది కాదు గుద్దోరా కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం అంటే అది కాదు పేదరికం నుంచి మధ్యతరగతి వైపు మధ్యతరగతి నుంచి స్వయం సమృద్ధిని చేరుకోవాలి ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ఈ సమాజంలో బ్రతకాలి అంటే కావాల్సింది ఒకటే పని వాళ్ళకి కావాల్సింది ఉపాధి మనం కల్పించాల్సింది ఉద్యోగాలు కానీ తాళం వేసి గొల్లం మరిచినట్టు ఉపాధి కల్పించకుండా ఎన్ని లక్షల కోట్లతో ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టి మాత్రం ఏం లాభం ఈ పరిస్థితులు మారాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్వయం సమృద్ధులను తయారు చేయాలి స్వయం సమృద్ధి కుటుంబాలను తయారు చేయాలి స్వయం సమృద్ధి గ్రామాలను తయారు చేయాలి తద్వారా తెలంగాణని ప్రగతి పదంలో నడిపించాలి అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం నల్గొండలో ఒక తమ్ముడు కలిశాడు ఆ తమ్ముడు అన్నాడు అక్క మా నాన్నకు ఒక ఎకరం పొలం ఉంది మా అమ్మ మా నాన్న మా అక్క ముగ్గురు ఆ పొలంలో పనిచేసి కష్టపడి నన్ను పీజీ వరకు చదివించారు ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒక ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళని పోషించాలి కానీ ఆరేళ్లగా ప్రయత్నిస్తున్నాను ఉద్యోగం మాత్రం దొరకటం లేదు మా నాన్న మా అక్క పెళ్ళికి అప్పైతే ఉన్న ఎకరా పొలం కూడా అమ్మేశాడు ఇప్పుడు మా అమ్మ మా నాన్న వేరే పొలంలో కూలీ పనికి వెళ్తున్నారు నాకు ఈ సంవత్సరం అన్న ఉద్యోగం వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్క నాకు ఈ సంవత్సరం కూడా ఉద్యోగం రాకపోతే నాకు వేరే దారి లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు పీజీ చదివిన పిల్లలు గొర్రెలిస్తే దానికంటే ఆత్మహత్య నయమనుకోరా ఉపాధి లేక ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వానబడినట్టు మా ఇంట్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి మిగతా వాళ్ళు ఎట్లా సస్తే నాకేంటి అన్నట్టున్నాడు కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగమని వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగమని వాగ్దానం చేసి ఇప్పుడు ఇంట్లో ఉద్యోగం కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఆ ఇంట్లో ఇంకొకరికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు
కేసీఆర్ గారు ఆ లెక్కన ఉద్యమం కోసం గాని ఉద్యోగాల కోసం గాని మీ ఇంట్లో ఎంత మంది చచ్చిపోయిండ్రని మీ ఇంటికి నాలుగు ఉద్యోగాలు ఇప్పించుకున్నాం బిఎడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు నర్స్ ట్రైనింగ్లు పూర్తి చేసుకున్న వారు పోలీస్ ట్రైనింగ్కి సిద్ధంగా ఉన్నవారు క్లర్క్ ఉద్యోగాల కోసం ఇలా ఎన్ని ఉద్యోగాల కోసము ఎన్ని లక్షల మంది ఎదురు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు ఖాళీలు కనిపిస్తున్నా కూడా అవి భర్తీ చేయాలన్న ఇంగితం లేకపోయింది పెద్ద మనిషి కేసీఆర్ గారికి కానీ ఎక్కడైనా బై ఎలక్షన్ వస్తే మాత్రం త్వరలో త్వరలో ఉద్యోగాలు అని అక్కడో మాట పడేస్తాడు పాపం ఆ మాటను పట్టుకొని నిలువు దోపిడీ అయినా పర్వాలేదు అని డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో చేరుతారు కోచింగ్లు పూర్తయితాయి కానీ నోటిఫికేషన్లు లేవు ఉద్యోగాలు రావు అసలు మార్కెట్లో చదువుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసే విషయంలో కేసీఆర్ గారు ఘోరంగా విఫలమయ్యారు పోనీ ఉద్యోగాలు రాకపోతే రాకపోయాయి కనీసం ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే కార్పొరేషన్లు లేవు లోన్లు లేవు కేసీఆర్కు మనసే లేదు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కేసీఆర్ అని పాపం ఆ తమ్ముడు మోసగాడు కేసీఆర్ అసలు ఉపాధి లేకుండా స్వయం సమృద్ధి ఎలా సాధ్యం రైతుల పరిస్థితి ఎలా ఉంది